కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశం మళ్ళీ తెర మీదకు తేవడం రాజకీయ డ్రామా అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎంఏకే భీమారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెత్తబుట్టలో పడివేసిందని ఆయన అన్నారు. దేశ ప్రధాని ఒక కులానికి కొమ్ము కాయడం కులతత్వపు పోకడాలను రెచ్చగొట్టడమేనని జిల్లా అధ్యక్షులు పెనుపే రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు జగడం సత్యనారాయణ మాట్లాడుతూ మందాకృష్ణ మాదిగ బుద్ధి మందమైందని సత్తా ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నామాడి శివాజీ, దళిత యువ నాయకులు మాకే సిద్ధు, పట్టణ నాయకులు ఉబ్బనసీను, రేవు ప్రసాద్, మాకే మల్లేశ్వరరావు, ఐతాబత్తుల మధు, సిహెచ్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మందకృష్ణ మాదిగ మళ్ళీ రాజకీయ డ్రామాకి తెర లేపడం అనేటువంటిది మనం చూస్తున్నాం. 25 సంవత్సరాలుగా జరిగినటువంటి వర్గీకరణ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చి మాదిగ సోదరుల్ని ఎస్సీలో ఉన్నటువంటి ఉప కులాలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితిని మేము మరి తీవ్రంగా మందమారికి మందకృష్ణ మాదిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పి దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్స్ అనేటువంటిది అసలు మందకృష్ణ మాదికి కనీస జ్ఞానం లేదు. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది అన్టచబిలిటీ అస్పృశ్యత ప్రాతిపదికన ఏర్పడిన రిజర్వేషను. ఒక మాల ఎంత అస్పృశ్యత అనుభవిస్తున్నాడో ఇంకో మాదిగా అంతే రిజర్వేషన్ అనుభవిస్తున్నాడు, అంతే అస్పృశ్యతను అనుభవిస్తున్నాడు. అస్పృశ్యత ప్రాతిపదికగా వచ్చినటువంటి రిజర్వేషన్ని ఆర్థిక ప్రాతిపదికగా ముడిపెట్టడం తెలుగు తక్కువ పని, ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చాలా మరి కనీస జ్ఞానులైన మందకృష్ణ మాదిగా ఇది ఈబీసీ ఓబీసీ రిజర్వేషన్లు కాదు, ఏ టు జెడ్ చేయడానికి నువ్వు అస్పృశ్యత తీసేయి, మాలవాడికి మాలవాడు అస్పృశ్యత తీసేయి, అప్పుడు నీవు వర్గీకరణ చేసుకో. మరి సుప్రీం అత్యున్నత న్యాయస్థానం కానీ రాజ్యాంగం కానీ చెప్పింది ఏంటంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో తల్లకిందులుగా తపస్సు చేసిన ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది జరగదు, జరిగి తీరదని చెప్పి మన మానమహారాజు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంఏకే భీమారావుగా మందకృష్ణ మాదిని హెచ్చరిస్తున్నాం. మరి ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకున్నట్లయితే ఎలక్షన్ల ముందు వచ్చేటప్పుడు ప్రతిసారి ఒక ప్యాకేజీ మేస్టర్లాగా మరి మందకృష్ణ మాదిగా ఈ అంశాన్ని తెర మీదకి తేవడం. మరి నిన్న జరిగినటువంటి సభలో ఏమన్నా హామీ వచ్చిందా అంటే మాదిగ సోదరులకు వచ్చినటువంటి హామీ కూడా ఎందుకు లేదు. ఎందుకంటే దేశ ప్రధాని గారికి తెలుసు ఈ అంశం జరిగినటువంటి అంశం అనేది. ఈ 28 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలు మాత్రమే ఆమోదం తెలిపితే మిగిలినటువంటి 21 రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకించినటువంటి నేపథ్యం అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.